రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ రైతు భారతి భూ వివాదం కారణంగా భారతి కుటుంబీకులపై ఆదివారం ఉదయం మంచిరేవుల గ్రామంలో దాడి చేసిన సంఘటన తెలిసిందే. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతి కుటుంబీకులు మాట్లాడుతూ తమ కుటుంబీకులపై దాడి చేసిన కిరాయి రౌడీల నుండి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు. 1952వ సంవత్సరం నుండి మాకు వారసత్వంగా వస్తున్న వ్యాపార భూమిని సాగు చేస్తూ జీవిస్తున్నామని సాయిరెడ్డి జయారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీ ముఠాలుగా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 1979లో మా పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యిందని నకిలీ పత్రాలు సృష్టించి మమ్మల్ని భయభ్రాంతులకు గుర్చేస్తున్నారని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోగా ప్రభుత్వం నుండి మాకు ఆర్డర్స్ ఉన్నాయంటూ చెప్తున్నారని మొన్న ఆదివారం రోజు ఉదయం 8 గంటల సమయంలో సుమారు 40 మంది కిరాయి రౌడీ గూండాల చేత ప్రాణాలు తీయడానికి పురికల్పారని సాయిరెడ్డి జయారెడ్డి మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 220లో గల 2 ఎకరాల 29 గుంటల గల భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని పట్టపగలే పచ్చని పొలంలో ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని రౌడీలు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ మేము సాగు చేసిన భూమిని నకిలీ పత్రాల చేత కబ్జా చేయటకు సాయిరెడ్డి జయారెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. వీరిద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని వారి నుండి తమకు న్యాయం చేయాలని భూమిపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు భూమిని దూరం చేస్తే ఆత్మహత్య శరణ్యమని అన్నారు. అప్పటి వరకు ఇప్పటి వరకు ఈ వ్యవసాయం చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇప్పుడేమో మేము కొనుక్కున్నాము అది చేస్తున్నాం కబ్జా పెడతామని మా ఇంటికి దూడగులు వస్తున్నారు వచ్చిండ్రు ఉన్నా ఈ వ్యవసాయం చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా మా మామలు మా అత్తమ్మలు కూడా ఈ వ్యవసాయం చేసే ఉన్నారు. ఇప్పుడు మేము కూడా వ్యవసాయమే చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని వ్యవసాయం చేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది మరి ఎట్లా చేస్తారో మీరు గవర్నమెంట్ ఎట్లా సహకరిస్తారో ఎట్లా చేస్తారో మాకైతే చాలా. నా పేరు పి రాఘవేందరెడ్డి. మా డాడీ పేరు పి నాగిరెడ్డి. చనిపోయారు 2006లో చనిపోయారు. మా మదర్ పి భారతి. మేము మంచిరోళ్ళ వాస్తవ్యం. మా గ్రామం మంచిరోళ్ళ. మేము భూమి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న ఎనక భూమి సర్వే నంబర్ 220 గడ్డిపేట మండల్. ఇది 2 ఎకరాల 29 సేల్ డేట్స్ తయారు చేసి పాస్బుక్స్ కూడా తెచ్చుకున్నారు. దీనికి తెచ్చుకొని కోర్టులో ఈ భూమిని మేము పొజిషన్లో ఉన్నామన్నట్టు చూపించుకుంటున్నారు. వాళ్ళే సాగు చేస్తున్నట్టు ఈ భూమిని అన్నట్టు చూపించుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇది రానేది కూడా రాలేదు. మేము ఎప్పటి నుంచి రెండు తాతల తర్వాత మా నాన్నలు నాన్నల తర్వాత మేము అప్పటి నుంచి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా వ్యవసాయం నడుస్తూనే ఉంది. ఇక్కడ ఏడ కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ జేసీ కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు కోర్టులో ఫైల్ చేసినాం మేము కేసు. ఇప్పుడు ఏది వీళ్ళ సేల్ డీడ్స్ కానీ పాస్బుక్స్ కానీ క్యాన్సలేషన్ చేయాలి. ఇవన్నీ అసలు డూప్లికేట్ పొజిషన్లు లేకుండా అన్నీ క్రియేట్ చేసేసారు వాళ్ళంతలాలు. ఇవ్వండి ఇది అమ్మినట్టు మేము 79 ఎట్లా అమ్ముతాం. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా భూ ఏంటంటే రేట్లు పెరిగినందుకు ఇవన్నీ చేస్తున్నారు. మీ సర్వే నెంబరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మా ఊరు వాళ్ళు మంచిరోల గ్రామం వాళ్ళు రైతులు. ఈయన పెంటయ్య. ఈయనకు 70 సంవత్సరాలు ఉంటాయి. ఈయన సత్యనారాయణ గోవింది గారు సత్యనారాయణ. ఈయన కూడా 70 ఉంటాయి. 65 సంవత్సరాలు. వీళ్ళు మా తాతలు చేసినప్పుడు మా నాన్నలు చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళు కూడా చేశారు. బటాయి చేశారు. శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ మదరు చిలుకూరి లింగమ్మ వాళ్ళు కూడా మా చేయని బటాయికి చేశారు. సో వీళ్ళేమో మా తాతలు చేసినప్పటి నుంచి చూసిరు. వీళ్ళు చెప్తారు. చెప్పండి. వీళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు చంది చూస్తున్నాం. వాళ్ళ తాతలు వాళ్ళ నాయన చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసిన 3 పీడీలు గడుస్తున్నారు. అది చేయబట్టి వీళ్ళ తండ్రి పేరు ఏం పేరు? నాగిరెడ్డి. వీళ్ళ వాళ్ళ తాత పేరు? రామకృష్ణ రెడ్డి సిరిగిరెడ్డి. మీరు ఎప్పటి నుండి చూస్తారు వీళ్ళ దగ్గర? మేమా? మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఊళ్ళోనే ఉంటాం. ఊళ్ళోనే ఉంటాం కాబట్టి మేము చూస్తున్నాం. వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళే వాళ్ళు ఊహించాలి అని వీళ్ళు చేస్తున్నారు.
Please subscribe BCN channel. Please subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Srilekha. Please subscribe to BCN channel.